ఒక భయభ్రాంతులకి గురి చేసినట్టు కూడా ఉంటది కదా, అంటే ఎందుకుంటది? ఉన్న నమ్మకాన్ని. ఇప్పుడు మీరు సరే, ఇప్పుడు సపోజ్ ఒకరు చెప్పారు, సపోజ్ నేనే ఉన్నాను, నాకే ఏదో జరుగుతుందని చెప్పారు, సరే నాకున్న జీవితం మీద కొద్దో గొప్ప ఆశ, లేకపోతే ఇది జరుగుతుందన్న భయంలోనూ ఆ మిగిలిన కాలం వెళ్ళదీయాల్సి నన్ను 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 అడిగితే నేను ఆన్సర్ చెప్తాగా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ఏం చేస్తాడు? ఈసీజీ తీస్తాడు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈసీజీ అనేది ద వేస్ట్ టెస్ట్ ఇన్ వరల్డ్, ప్రపంచంలో వేస్ట్. ఎందుకంటే ఈసీజీ అనేది 15 నిమిషాల్లోనో అరగంటలోనో చనిపోయే వ్యక్తి తాలూకు వివరాలని మాత్రమే బయటపెడుతుంది తప్ప హార్ట్కు సంబంధించి సంవత్సరంలో చనిపోయే వ్యక్తి వివరాలు బయటపెట్టదు. అంటే అది అది హార్ట్కు సంబంధించిన వ్యాధిని బయటికి ప్రొజెక్ట్ చేసే అంశం 20% సక్సెస్ ఉంటుంది ఈసీజీలో, 80% సక్సెస్ కాదు. ఏది సక్సెస్ అవుతుంది? 2D ఎక్కువ సక్సెస్ అవుతుంది. 2D ఎక్కువ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకుంటే మనం భారతదేశంలో నిజంగా 20-30 ఇయర్స్ దాటిన ప్రతి వ్యక్తి అబ్బాయి అది చేసుకుంటే మన హార్ట్ ఫెయిల్యూర్ డెత్స్ ఒక 90% తగ్గుతాయి. కానీ మన జనాలు డాక్టర్ చెప్పరు, మనకు ఈసీజీ రాస్తారు. ఈసీజీ అనేది నార్మల్గా కనిపిస్తుంది. ఇంకొక 15 నిమిషాలు చస్తాడు వీడు అంటేనే ఈసీజీలో తేడా తెలుస్తుంది తప్ప ఒక 1 డే బిఫోర్ ఈసీజీలో పెద్ద తేడా ఏం తెలియదు. అట్లనే ఒక జాతకాన్ని ఎందుకు రాయారంటారు తెలియక, లేకపోతే చాలా రాయారు. ఇప్పుడు ఉదాహరణ, మన దగ్గర మన D3 and B12 అనే టెస్ట్ ఉంటుంది, మన దగ్గర రాయరు ఎవరు. కారణం ఏంటంటే 2 కలిపితే 3000 అవుతాయి. ఇప్పుడు నేనున్న జాతకాన్ని విశ్లేషించి నేను రాబోయే థ్రెట్ రాస్తాను. ఎగ్జాంపుల్, రవి శని కాంబినేషన్ ఉంటే మీకు షుగర్ తొందరగా వస్తుంది, లేదంటే మీకు ఇమీడియట్గా మీకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తా. ఇక్కడ భయం పెట్టే దానికంటే కూడా అతన్ని మనం కేరింగ్ కోసం జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉండే వ్యక్తికి నేను చెప్తా ఫస్ట్ నువ్వు మందు బంద్ చేయని చెప్తా. లంగ్స్ ప్రాబ్లం వచ్చే వ్యక్తికి నేను ఇమీడియట్గా మీరు సిగరెట్ బంద్ చేయడం అని చెప్తా. సో నేను అతన్ని కాషన్ చేస్తున్నా. తప్పేముంది? ఒక వ్యక్తి 5 కోట్లు పెట్టి బెంజ్ కారు కొనుక్కొని, బెంజ్ జీపు కొనుక్కొని 210 స్పీడ్లో వెళ్తే హైదరాబాద్లో బ్రతకడం ఇంపాసిబుల్. అదే 180 వెళ్తే యాక్సిడెంట్ అయినా బ్రతుకుతాడు. నేనేం చెప్తా ఉన్నా, అరే నీకు నీ దగ్గర 1000 కోట్లు ఉన్నా సరే నువ్వు 200 స్పీడ్లోకి వెళ్ళకు, 150 స్పీడ్లోనే వెళ్ళి జీవితాన్ని ఎంజాయ్ చేయరాబాబు అని చెప్తున్నా. సో నేను చెప్పే ప్రతి దాంట్లో ప్రికాషనరీ మెజర్మెంట్లే కనిపిస్తుంది తప్ప ఎక్కడ భయపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. సో వేణుస్వామి గారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కంక్లూషన్ చెప్పలేదు. అక్కడ నుంచి మనం జాతకాల దగ్గరికి వెళ్ళాము. ఏంటి ఇంకా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవితవ్యంపై మీ అభిప్రాయం ఏంటి? ఇంక ఇలానే ఉంటారా, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారా, లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదిగే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా పవర్ స్టార్ జాతకం బాగానే ఉంది. 2018 జనవరి నుండి 7.5 సంవత్సరాలు యాడ్ చేస్తే, అంటే ఇంచుమించు 2023-24 ప్రాంతం నుండి ఆయన ప్రాబల్యం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల నాటికి ఆయన పరిస్థితి మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే ఆయన నిర్ణయాలు ఎప్పుడూ స్టెబిలిటీగా ఉండవు కాబట్టి, సో ఆయన తెలుగుదేశం నుండి బయటకు వచ్చారు, సో బీజేపీ వైపుకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన జాతకరీత్యా బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండి రేపు 2023-24 ఎలక్షన్లలో బీజేపీతో ఆయన కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆయన అయితే నేను ఇంకా సినిమాలకి వెళ్ళను, రాజకీయాల్లోనే ఉంటానని చెప్తూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఏవి నమ్మశక్యం కావు, అంటే మాకు తెలుసు కాబట్టి. నేను ఎప్పుడు అదే మాట చెప్తా. ఇప్పుడు పెద్ద నష్టమేం లేదు, ఆయన మాట మార్చుకుంటే పెద్ద నష్టమే ఉంది. ఇప్పుడు నేను ఆయన సినిమాల్లో నేను రాను అని చెప్పి సినిమాల్లోకి వస్తే ఆయన ఎవరైనా కొట్టేవాళ్ళు ఉన్నారా, తిట్టేవాళ్ళు ఉన్నారా? జనాలు వెళ్ళి చూస్తారు సినిమాలో. సో అది పెద్ద విషయం కాదు. అక్కడ ఆయన అవసరాన్ని బట్టి అది ఉంటుంది. రేపు పొద్దున ఆయనకు డబ్బులు అవసరం అనుకుంటే ఆయన ఒక సినిమా చేస్తారు, 20 కోట్లు 15 కోట్లు ఇస్తారు ఆయనకు, అది వేరే విషయం. బట్ అదే చెప్తున్నా ఉంటా, అంటే దాన్ని బేస్ చేసుకొని నా ఉద్దేశం ప్రకారం అయితే సినిమాలోకి రారు. అంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్గా మారినటువంటి పవన్ కళ్యాణ్ మనం చూడాల్సి వస్తుంది, చూస్తూ ఉన్నాము. సో ఆయన జాతకరీత్యా రాబోయే కాలంలో, అంటే ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత మాత్రం ఆయనకు పొలిటికల్ యోగం అనేది కనిపిస్తాం. సరే, నేను ఇప్పుడు అడిగేది ఒక 2-3 ముక్కల ప్రశ్నే అయినా దాని వెనకాల పరమార్థం అంతరార్థం చాలా ఉంటుందని అనుకుంటున్నాను. జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అనేటువంటి దాన్ని 2 రకాల డెఫినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే 2 రకాల అర్థాలతో ఉంటుంది. అంధకారంలో ఉండేవాడికి చీకటిని ప్రాలదోలేటువంటి ఒక దీపాన్ని జ్యోతిష్యం అంటారు. రెండవది యాస్ట్రాలజీస్, దీన్నే ఇంగ్లీష్లో తీసుకుందాం. యాస్ట్రాలజీస్ నథింగ్ బట్ డెసిషన్, అంటే మనం తీసుకునే నిర్ణయమే మన జీవితం, మనం తీసుకునే నిర్ణయమే జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేటువంటిది పూర్వశాస్త్రాన్ని మనం పాతకాలం నుండి తీసుకుంటే ఒక రాజు దగ్గర జ్యోతిష్యం కోసం ప్రత్యేకించి రాబోయేటువంటి సంఘటనల విషయంలో, రాబోయే కాలంలో వర్షాలు ఎలా పడతాయి, యుద్ధాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి మీద ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు. తన పేరే రాజగురువు, అంటే రాజు దగ్గర ఉండేటువంటి గురువు.
సో ఆయన చెప్పేవాడు యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి, సైనికులు మన రైతులు పంటలు ఎప్పుడు వేయాలా, ఇవన్నిటికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఇచ్చేవాడు. సో ఇది ఎప్పటి నుండో వస్తుంది. అయితే ఇక్కడ ప్రిడిక్షన్ చేయగలిగినటువంటి దమ్ము ఉండాలి, చెప్పగలిగినటువంటి దమ్ము ఉండాలి. సో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్యుడి జాతకం బాగుండాలి అన్నిటికంటే. దాన్నే వాక్ శుద్ధి అంటారు. డాక్టర్కు హస్తవాసి అని ఎట్లా అంటామో, మనం ఎంతోమంది మన ఇళ్లలో మనకు తెలుసు ఇంట్లో పిల్లోడికి జ్వరం వస్తే ఏ మందు వేయాలని, కానీ మనం ఏం చేస్తాం, మూడు రోజులు చూసి నాలుగో రోజు డాక్టర్కి తీసుకుపోతాం. మనం వేసిన మందే ఆ డాక్టర్ రాస్తాడు, అది తీసి వాడి నోటి దగ్గర పెట్టగానే తగ్గిపోతుంది జ్వరం. దాన్ని హస్తవాసి అంటాం మనం, అంటే ఆయన యొక్క చేతుల్లో ఉండే మహత్యం. అట్లానే ఒక జ్యోతిష్యుడికి వాక్ శుద్ధి అవసరం. ఆ వాక్ శుద్ధి అనేటువంటిది ఉంటేనే మనం చెప్పింది జరుగుతుంది. మన జాతకంలో పవర్ ఉంటేనే మనం చెప్పింది జరుగుతుంది.